Hey guys, welcome back to our channel. This video lo a simple walking tour in North Sydney e chuddam. And this is the entrance. Din lopal nunchi velthe ee Luna Park, Olympic Pool and Bradfield Park ivanni untadi. And ikkada unche ee walking tour start cheyachu. This walking pathway around 1 km untadi. And this walking trail highlight entante దీని మీద నడుస్తూ ఈ ఒపేరా హౌస్ అండ్ హార్బర్ బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఒపేరా హౌస్ వ్యూ అయితే మిగతా ప్లేసెస్లోంచి కూడా చాలా బాగుంటుంది. లైక్ సర్క్యులర్ కీలోంచి వ్యూ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ వాకింగ్ పాత్వేలో ఏంటంటే మనం బ్రాడ్ఫీల్డ్ పార్క్ అండ్ లూనా పార్క్ అండ్ లావెండర్ బే ఇవన్నీ కవర్ చేయొచ్చు. అసలు ఆస్ట్రేలియాలో అయితే ఇలాంటి వాకింగ్ పాత్ అండ్ వాకింగ్ ట్రైల్స్ అయితే చాలా ఉంటుంది. నిజానికైతే మనకి నడవడానికి ఇంట్రెస్ట్ అండ్ ఎనర్జీ ఉండాలనే కానీ కొన్ని ప్లేసెస్ అయితే వ్యూ చాలా సీనిక్గా ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసుంటారు ఇలాంటి వాకింగ్ పాత్వేస్ అంతా. ఇంకా ఇటు నడుచుకొని వెళ్తూ ఉంటే సడన్గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ స్టాప్ చేసి వెళ్తుండే. అండ్ ఈ నడిచే దారి అయితే ఈ బ్రిడ్జ్ కింద పాత్వే వెళ్తుంది. అటుంచి అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. ఇంకా వర్షం పడుతుంటే ఇక్కడే కొంతసేపు ఆగి వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళాను. అండ్ ఈ క్లిప్లో అయితే అదే స్టార్టింగ్ ఆ జంక్షన్ పాయింట్ అక్కడ నుంచి వాక్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అంత దూరం నడుచుకొని వచ్చాను, అదే చూపిస్తున్నా. అండ్ ఇంకొంచెం ఇలా ముందు నడుచుకొని వెళ్తూ ఉంటే హార్బర్ బ్రిడ్జ్ కింద వస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపించే పార్క్ వచ్చి బ్రాడ్ఫీల్డ్ పార్క్ అంటారు. ఇది వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ కింద దాకా బ్రాడ్ఫీల్డ్ పార్క్ అంటారు. అండ్ దీంట్లో అయితే ఎవ్రీ సండే మార్నింగ్ వచ్చి ఫ్రీ యోగా సెషన్స్ ఉంటుంది. లైక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ మార్నింగ్ ఫ్రీగా యోగా నేర్చుకోవచ్చు. అండ్ ఇది కాకుండా పిక్నిక్ స్పాట్ లాగా కూడా, లైక్ ఫ్యామిలీ అవుటింగ్ అండ్ పిక్నిక్ స్పాట్గా కూడా ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. ఇటుంచి ఇంకా స్ట్రైట్గా నడుచుకొని వెళ్తూ ఉంటే మిల్సన్స్ పాయింట్ అండ్ లూనా పార్క్ వస్తుంది. మిల్సన్స్ పాయింట్ అనేది ఇప్పుడు ఎలా బస్ స్టాప్ లాగా అక్కడ అది వార్ఫ్ అంటారు. అంటే అక్కడ వచ్చి బోట్ అండ్ ఫెరీస్ వస్తుంది. అది వీడియో ఎండ్లో చూద్దాం. అండ్ ఈ లూనా పార్క్ అనేది అది జస్ట్ థీమ్ పార్క్ చిల్డ్రన్స్ అండ్ కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ పర్పస్కి.
అండ్ ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వ్యూ కనిపిస్తుంది. కాకపోతే ఇది వచ్చి ఆపోజిట్ డైరెక్షన్. ఇంతకు ముందు మనం చూసింది ఆ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్, ఇది వచ్చి రైట్ సైడ్ ఉంటుంది. ఈ లూనా పార్క్ అనేది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ అది. అండ్ ఇక్కడ ఈ మిల్సన్ పాయింట్లో అయితే ఇక్కడ ఫెరీ రైడ్ చేయొచ్చు. కనిపించే దారి మీద ఇంకా నడుచుకొని వెళ్తూ ఉండొచ్చు. అండ్ దీన్ని అయితే మిల్సన్స్ పాయింట్ సర్క్యూట్ వాక్ అంటారు. అంటే ఆ స్టార్టింగ్ బ్రాడ్ఫీల్డ్లోంచి కంటిన్యూస్ వాక్ని మొత్తం సర్క్యూట్ వాక్ అంటారు. అండ్ ఇదైతే ఇంకొంచెం ముందు వెళ్తే లావెండర్ బే అండ్ వెండీ సీక్రెట్ గార్డెన్ వస్తుంది. ఈ లెఫ్ట్లో కనిపించేది లావెండర్ బే పోర్ట్. అండ్ ఇక్కడ కూడా చాలా ఫెరీస్ అండ్ బోట్స్ హాట్లో ఉంటుంది. అండ్ రెగ్యులర్ మూమెంట్స్ అయితే ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ లావెండర్ బేలోనే ఇంకొంచెం ముందుకెళ్తే ఒక స్టెప్స్ ఉంటుంది. ఆ స్టెప్స్ పైగా మనం ఎక్కి వెళ్తే దాన్ని వెండీస్ సీక్రెట్ గార్డెన్ అంటారు. ఈ గార్డెన్ ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే మెయిన్ రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఇంత పెద్ద గార్డెన్ ఉంది. అండ్ నేనైతే ఫ్రంట్ పార్ట్ మాత్రమే విజిట్ చేశాను. ఇంకా వెనకాల పక్క అంతా కూడా చాలా పెద్ద ట్రీస్ అండ్ ఈ గార్డెన్ ఉంది అన్నారు. ఒకప్పుడు ఈ మొత్తం గార్డెన్ ఒక లేడీ మాత్రమే క్రియేట్ చేశారంట. ఇది మొత్తం ఆమెనే చూసుకుంటూ ఉండే. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్ వచ్చి టేక్ ఓవర్ చేసి దాన్ని ఇంకా మెయింటైన్ చేస్తూ ఒక టూరిస్ట్ లొకేషన్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇదిగో ఈ వెండీస్ సీక్రెట్ గార్డెన్ ఓనర్ వస్తుంది. అంటే ఇంతకు ముందు వీడియోస్ కూడా నేను మిగతా యూట్యూబర్స్ది చూశాను. వాళ్ళ వీడియోలో కూడా ఈ బర్డ్ అయితే ప్రతి ఒక్క వీడియోలో ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ కెమెరా పెడితే అది ముందు వచ్చి అటు ఇటు నడుచుకొని వెళ్తూనే ఉండింది. సో ఇదే ఈ వెండీస్ సీక్రెట్ గార్డెన్ ఓనర్. అండ్ ఈ వెండీ సీక్రెట్ గార్డెన్ వచ్చి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గార్డెన్స్ ఆఫ్ సిడ్నీ అని కూడా అంటారు. ఈ స్టెప్స్ ఇంకా దిగగానే లావెండర్ బే వ్యూ వస్తుంది. అండ్ ఇక్కడ దాకే వాక్ చేశాను. అంటే ఆ స్టార్టింగ్ బ్రాడ్ఫీల్డ్ పార్క్ నుంచి ఇది లావెండర్ బే దాకా. సో ప్రతి ఒక్కరూ ఈ 1 కిలోమీటర్ వాకింగ్ టూర్ అయితే చేస్తారు ఎక్స్ప్లోర్ చేస్తూ. అండ్ ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. ఇదైతే ఇంతకు ముందు చెప్పిన లూనా పార్క్ పక్కనే మిల్సన్స్ పాయింట్ ఉంటుంది.
అండ్ ఆ స్టాప్ అయితే జస్ట్ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ కిందనే ఉంటుంది. అండ్ ఇక్కడైతే స్కూల్ స్టూడెంట్స్ ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఎవ్రీ 15 మినిట్స్ అలా ఫెరీస్ అండ్ బోట్స్ వస్తూనే ఉంటుంది. ఇలా ఇంకా ఫెరీలో ఎక్కి పిల్లలు వెళ్తున్నారు. సో గైస్, హోప్ యూ లైక్ దిస్ వాకింగ్ టూర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.